వ్యూస్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ ఫిలిమీ అప్డేట్ ముఖ్యంగా మెగా అభిమానుల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు ఇప్పటి వరకు బాగానే ఉంది ఇక ఈయన సినిమాలు చేస్తుండటంతో ఏడేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా మళ్ళీ తెరపైకి వచ్చింది తెరపైకి రావటమే కాదు త్వరలో మనం తెరపైన చూసే విధంగా కూడా మన ముందుకి రాబోతుంది అంటున్నారు కొంతమంది అయితే ఈ సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక అసలు విషయానికి వెళ్ళిపోతాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బుధవారం గురువారం రెండు రోజులు కూడా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా కనిపించారు ఈసారి పుట్టినరోజుకు ఆయనకు అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు కూడా బెస్ట్ విషెస్ అందించారు అందుకే పవన్ కూడా ఏ మాత్రం లైట్ తీసుకోకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చారు ఇక సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులకు ఏ స్థాయిలో స్పెషల్ స్పెషల్గా చెప్పనవసరం లేదు కదా ఇక పవన్ కళ్యాణ్ గారు వకీల్ సబ్ సినిమాతో పాటు వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టారు ఇప్పటికే వకీల్ సబ్ ఎండింగ్ దశలో ఉంది ఇక క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ సినిమా షూటింగ్ కూడా ఆల్రెడీ కొంత పూర్తి చేశారు ఆ సినిమా ఇప్పట్లో మళ్ళీ స్టార్ట్ అయ్యే అవకాశం లేదు పరిస్థితులు అదుపులోకి వచ్చాక స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు ఇక గబ్బర్ సింగ్ దర్శకుడు హరిశంకర్ తో కలిసి మరో సినిమా చేయనున్న పవర్ స్టార్ మొదటిసారి యాక్షన్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి వర్క్ చేయబోతున్నాడు ఆ సినిమాకు ఒక్కంత వంశీ కథనందిస్తున్నారు ఇక పవన్ ముప్పైవ ప్రాజెక్ట్ కోసం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది అందుకోసం త్రివిక్రమ్ ని సంప్రదించినట్లు సమాచారం ఇక ఏడేళ్ల క్రితం ఆగిపోయిన ఒక సినిమాని మళ్లీ సెట్స్ పైకి తీసుకురావాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారట కోబలి అనే డిఫరెంట్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా కథను త్రివిక్రమ్ పవన్ కోసం రాసుకున్నారట ఆ సినిమా పూర్తిగా రాయలసీమ బ్యాక్డ్రాప్ లో ఉంటుందని అప్పట్లో టాక్ అయితే గట్టిగా వచ్చింది కానీ ఎందుకో ఆ సినిమా సడన్ గా ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఆగిపోయింది ఫైనల్గా ఇన్నేళ్ల అనంతరం పవన్ ఆలోచనతో ఆ సినిమా కథపై త్రివిక్రమ్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది చివరిగా వీరి కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి దారుణమైన రిజల్ట్ని అందుకున్న విషయం తెలిసిందే ఇక ఇప్పుడు అలా కాకుండా కొడితే స్ట్రాంగ్ హిట్ కొట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నాడు మరి ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాలంటే మరొక ఏడాదైనా వెయిట్ చేయాల్సిందే అంటున్నారు కొంతమంది సినీ ప్రముఖులు అయితే ఇక కోపలి విషయానికి వస్తే పవన్ కోసం ఒక భారీ యాక్షన్ ఫ్యాక్షన్ డ్రామాను త్రివిక్రమ్ రాసుకున్నారు అయితే పవన్తో ఆ సినిమా కుదరకపోవడంతో కొంచెం మార్పులు చేర్పులు తీసి అరవింద సమేత తీశారని కొంతమంది అంటున్నారు నిజంగానే అది అరవింద సమేతనా లేకపోతే కోబలి ప్లాన్ వేరే ఉందా తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే సో ఏదేమైనా ఇప్పుడు మాత్రం పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ఏడేళ్ల క్రితం ఆగిపోయిన సినిమా మళ్ళీ తెరబెక్కి రాబోతుంది అదే కోబలి మరి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి